జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి 2250 ఇస్తున్నాడు ఎంతమందికి 62 లక్షల మందికి నువ్వు ఎంత మందికి ఇచ్చావు 37 లక్షల మందికి నో 37 లక్షల మందికి ఇచ్చినటువంటి 1000 రూపాయలు 370 కోట్ల ఈ రాష్ట్ర ఖజానాకి అయ్యేటువంటి భారం నెలకే ఈ రాష్ట్రం ఉన్నటువంటి పేదలకి 370 కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చావు నెలకే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు 1700 కోట్లు ఇస్తున్నాడు 2500 రూపాయలు తప్పున 62 లక్షల మందికి ఇస్తున్నాడు అసలు 1700 కోట్ల రూపాయలకి 370 కోట్ల రూపాయలకి అసలు ఏమను సంబంధం ఉందా నేను ఇచ్చా ఎప్పుడు నువ్వు ఇచ్చింది లాస్ట్ 3 నెలలు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక ఈ రకంగా ప్రతి కార్యక్రమంలో కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది వీటన్నిటిని కూడా మీరు గమనించాలి జగన్ మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసే దేవుడు చంద్రబాబు ఒక్కడేనా దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇంకా 420 బ్యాచ్ ఒకటి 420 అంటే నలుగురు ఎవడో నలుగురు నలుగురు ఎవరు ఏబిఎన్ ఇంకోటి ఎవడు రామోజీరావు ఇంకోడు పాయింట్ ఫైవ్ నాయుడు కాదు ఆయన పేరు బిఆర్ నాయుడు బిఆర్ నాయుడు టీవీ ఫైవ్ ఏబిఎన్ రాధాకృష్ణ ఈనాడు రామోజీరావు ఇలా ముగ్గురు పేపర్లో టీవీలు పెట్టి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఊపి చెప్తూ ఉంటారు సొల్లు పురాణం ఇలా ముగ్గురే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసి దించగలిగితే 2019 మాజీ ముఖ్యమంత్రి 23 సీట్లు ఎందుకు వచ్చినాయని అప్పుడు కూడా ఊపారు వెనక్కే ముందుకి ఇంద్రుడు చంద్రుడు గ్రాఫిక్లు చూపించి లేకపోతే మనిషి కాదు ఇవన్నీ చెప్పారు కదా మరి ఎందుకు ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు ఎంత నీచుడు ఒక మాట చెప్తా మీకు ముగిస్తా ఈరోజు గన్నవరంలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే వంశీ గారు తండ్రి ఎవరు ఒక స్కూల్ మాస్టర్ ఒక స్కూల్ మాస్టర్ వంశీ వాళ్ళ తండ్రి స్కూల్ మాస్టర్ ఆయనకి ఇచ్చిన ఆస్తి ఏంటో తెలుసు వంశీకి ఇచ్చిన ఆస్తి ఆయన్ని కనటం అది ఒక ఆస్తి వెటనరీ డాక్టర్గా చదివించడం ఆయన స్థాయిలో ఆయన చేసింది ఈయనకి ఇంకా మీ అందరికీ తెలిసి ఉండదు ఉంగుటూరులో చిన్న పాక ఉంగుటూరులో కనీసం పెంగుటిల్లు కూడా కాదు ఒక చిన్న పూరి పాక వంశీకి ఆయన తండ్రి ఇచ్చింది ఆయన ఒక స్కూల్ మాస్టరు రాజకీయంగా వంశీ రాజకీయాల్లో రావటానికి కానీ శాసనసభ్యుడికి అవటానికి కానీ ఆయనేమి 5 పైసలు సహాయం చేయలే కొడుకు పోటీ చేస్తే ఇంటింటికి వెళ్ళి మా అబ్బాయి కోటేయమని చెప్పి తిరిగాడు ఆయన అటువంటి వ్యక్తి చనిపోతే ఎంత గొప్పగా దినం చేశాడు ఈ నియోజకవర్గంలో నేనున్నా వంశీ వాళ్ళ ఫాదర్ చనిపోయినటువంటి నేను తెలుగుదేశంలో ఉన్నా కూడా వంశీ తెలుగుదేశంలో ఉన్నా కూడా నేను వైసీపీలో ఉన్నా కూడా 10 రోజులు అక్కడే ఉన్నా 40,000 మందిని పిలిచి భోజనాలు పెట్టాడు మీరు ఎవరికి అందరూ గుర్తుందా వాళ్ళు కూడా 7 రోజులు వస్తే 10,000 మంది భోజనాలు పెడతాడు మా నాన్న చనిపోయిన రోజు అని చెప్పి ఈరోజు 2 ఎకరాల్లో ఉంగుటూరులో వంశీకి 2 సెంట్ స్థలంలో పూరి పాకెత్తే ఆయన చనిపోయినాక 2 ఎకరాలు ల్యాండ్ కొని దాంట్లో ఆయన దహనం చేసి ఆయన స్మారకంగా అక్కడ ఒక స్మారక చిహ్నం కట్టి తండ్రిని అక్కడ మన చదువుతున్నాడు రంగాకి రంగ ఒక 2 రూములు తన కట్టించి నేను అక్కడ ఉంటాను మా నాన్న ఉన్న చోట నేను ప్రశాంతంగా ఉంటుంది అంటున్నాడు అక్కడ ఎట్లా ఉంటావంటే నేను ఉంటాను నీకు ఎందుకు నువ్వు పెట్టి కట్టు మా నాన్న చోట ఈరోజు తండ్రి మనకేమిచ్చాడనుక జన్మనిస్తాడు తండ్రి జన్మ తండ్రినిస్తాడు తండ్రి జన్మనిస్తాడు తల్లి కూడా జన్మ ఇస్తుంది మనకు ఆస్తిపాస్తులు పోతే తల్లిదండ్రి కాదా రోడ్డు మీద వదిలేస్తామా కానీ ఒకడు వదులుతాడు ఎవడాడు చంద్రబాబు నాయుడు మీరు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు నుంచి ఖర్జూర నాయుడు అనేటువంటి పేరు ఏమైనా పడిందా మీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలను అడుగుతున్నాను చంద్రబాబు నోటి నుంచి ఖర్జూర నాయుడు నా తండ్రి అన్నటువంటి పేరు ఏమైనా పడిందా మీకు ఎవరికన్నా చెప్పడు చంద్రబాబు నాయుడు తండ్రి పుట్టినరోజు అని చెప్పి ఆయన ఊరెళ్ళి ఎప్పుడన్నా దండేశాడు వాళ్ళ నాన్నకి పోనీ మా నాన్న చనిపోయిన రోజు అని చెప్పి ఒక దండేసి పూజ చేసి పూలు పెట్టి ఎవరికన్నా 10 మంది భోజనాలు పెట్టాడు మరి ఎవరు దాచిపోయిన రోజు పుట్టినరోజు చేస్తాడు
ఎన్టీ రావుగారికి, ఎన్టీ రావుగారికి కర్జోర నాయుడు పేరు ఎత్తడు. ఆయన పుట్టినరోజు ఎప్పుడో ఈయనకి కూడా తెలియదు, ఆయన చచ్చిపోయిన రోజు ఎప్పుడో ఈయనకి కూడా తెలియదు. కనీసం ఒక దండ కూడా ఇయ్యడు, కనీసం పేరు కూడా ఎత్తడు. వీడ ఇప్పుడు మామూలుగా ఆవు చేలో మెత్తండి, దూడ ఎక్కడ గట్టు మీద మీదకి, అది చేలోనే మెత్తే. వీడికి ఒక దూడ ఉన్నాడు, ఆడు అంతే. మా తాత ఎన్టీఆర్, ఎవర్రా నీ తాత ఎన్టీఆరా? నీ తాత ఎన్టీఆరా? నీ తాత కర్జోర నాయుడు ఎత్తడు. ఆ ఏముంది, చిల్లర డబ్బులు కూడా వాళ్ళ పేరు ఎత్తితే మనకేం వస్తుంది? జన్మిచ్చాడు కంటే ఈ పశువులు కూడా ఇస్తాయి అంటారు. కాబట్టి అవసరం ఉంటే ఎన్టీఆర్ ఫోటో పెడితే 4 ఓట్లు వస్తాయి. ఎన్టీఆర్తో పార్టీ ఉంది, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పేరు చెబితే ఏమన్నా ఆడపిల్లలు కనికరించి పాప నాని వంశీ వాళ్ళ 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 ఇంట్లో వాళ్ళని తిట్టారంటే మీరు ఎవరన్నా కనికరించి 4 ఓట్లు వేస్తారు అని పిచ్చి పిచ్చి ఏడుపులు ఎక్కెక్కి ఏడుతాడు. కళ్ళమని నీళ్ళు వస్తే ముక్కు దూడుచుకుంటాడు. సింపతి కావాలి. అడగండి అమ్మా మహిళమ్మ తల్లులు, ఏరా బాబు ఎన్టీఆర్ అని కుటుంబ సభ్యులు అంటే అంత ఎక్కెక్కి ఏడుతున్నారు, అసలు నీ కుటుంబ సభ్యులు కథ ఏంది? నీ తండ్రి ఎవడు? ఎప్పుడన్నా కర్జూర నాయుడు పేరు ఎత్తావా? ఎరా బాబు చంద్రబాబు, మీ బాబు పుట్టినరోజు నీకన్నా తెలుసా? మీ నాన్న చచ్చిపోయిన రోజు నీకన్నా తెలుసా? ఎప్పుడన్నా వెళ్ళి ఒక దండేసావా? ఎప్పుడన్నా వెళ్ళి మా నాన్న చచ్చిపోయాడని చెప్పి 7 రోజు దినమని 10 మంది భోజనాలు పెట్టావా? పెట్టడు. ఎన్టీఆర్ గారికి చేస్తాడు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పార్టీ పుట్టినరోజులు, ఆయన సినిమా రిలీజ్ రోజులు, అన్నీ చేస్తాడు. మొత్తం ప్రతివాడు ఎన్టీఆర్ లాగా ఉజృంభించాలంటాడు. కర్జూర నాయుడు లాగా వద్దా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటాడు. రాజారెడ్డి గారు సర్పంచ్ కూడా కాదు, అయినా రాజారెడ్డి గారి పేరు ఎందుకు? ఎందుకు అంటే నేను నా తండ్రి పేరు చెప్పుకుంటే, నా తండ్రికి నేను గౌరవిస్తే నా పక్కనున్న వాళ్ళు నా పార్టీ వాళ్ళు 10 మంది గౌరవిస్తారు. ఇప్పుడు నాకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అన్నారని ఈయన ఎక్కి ఎడుతున్నాడు. మేము కర్జూర నాయుడు గారు అన్నా కూడా ఒక చుక్క కూడా నీళ్ళు అది ఆడేవడో మనకు తెలవదు అన్నట్టు ఉంటాడు. ఒకరోజు ఏడవచ్చు కదా మా నాన్న కర్జూర నాయుడు అని. అవసరం లేదా? అవసరం లేదా? ఎవడన్నా అన్నం తినేవాడు చేసే పనులేనండి. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి అవసరం ఉంటే ఎవడ కాళ్ళైనా పట్టుకుంటాడు. తండ్రి కావచ్చు, మామ కావచ్చు, అత్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు. అవసరం లేకపోతే వాళ్ళు ఎవరన్నా కావచ్చు, వెనక నుంచి కూడా పొడిచేస్తాడు. మనమే చూసాం ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు సాష్టాంగ నమస్కారం పెట్టి, సాష్టాంగ నమస్కారం పెడితే పాప రామారావు ఆ వయసులో 74 3 ఏళ్ళు అనుకుంటా అప్పుడు ముఖ్యమంత్రి కొనప్పుడు లేపలేపు చచ్చాడు దున్నపోతూ అవుతారని. పాపం నిజమే కదా అని చెప్పి ఆయన ఇటు తిరిగాడు. ఇటు తిరిగితే ఇక్కడ కత్తి కనపడుతుంది ఆయనకి. ఏంటంటే వెనక నుంచి పొడిచాడు, ఎవడన్నా పొడిచిందని చూస్తే ఈడే వంగుని కాళ్ళకు నమస్కారం పెట్టినాడు. తండ్రి పేరు చెప్పడు, తండ్రిని తిట్టినా కనీసం కొంచెం ఏడు మొహం పెట్టి. మన నటుడు నా తండ్రిని తిడుతున్నారు, కొద్దిగా ఏడు పోతుందని యాక్షన్ చేయడు. ఎన్టీఆర్ గారు కుటుంబ సభ్యులు ఎక్కేకి దొల్లి దొల్లి కింద పాడి పొర్లి ఏమి నాటకాలు రా బాబు. చంద్రబాబు నాయుడు నీ బతుకు ఏంటో, నీ చరిత్ర ఏంటో, నీ పుట్టుకేంటో, నువ్వు ఏ రకమైనటువంటి ఓట్ల కోసం, సింపతి కోసం నువ్వు ఎటువంటి కార్యక్రమాలు చేస్తావో ఈ రాష్ట్ర ప్రజలకు, మహిళలకే తెలుసు, పురుషులకే తెలుసు, అటు ఇటు కానీ తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టే నీ బతుకు కుక్క బతుకై 23 సీట్లకి ఈ రాష్ట్ర ప్రజలు పరిమితం చేసి నిన్ను ఇంటికాడ కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సమావేశంలో చెబుతున్నాడు ఏమని, మాకు పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఎవరో 20 రూపాయలండి, 420లంటే ఎవరు తమ్ముడు? అందరికి అర్థం అవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, ఈనాడు రామోజీరావు,
ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు, వీళ్ళందరూ కలిసి మీ అందరూ ఉండగా, పైన దేవుడి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండగా ఊడిపోయిన ఇంటి కూడా పేకలేరు. రేపు ఎల్లుండి ఎవడెవడో నాలుగు బొప్పున్ గారిని ప్రెస్ మీట్ పెట్టిస్తాడు. నాని పంది అడుకొక్క అని పొడి చేస్తాం అని నా బొచ్చు పేకాలి. మీరు అందరూ కలిసి ఈ చంద్రబాబు లాంటి చిత్తకోర్తి కుక్కలను నేను చాలా చూశా. కుప్పం చంద్రబాబు పారిపోయి వెళ్ళి పోటీ చేసిన నియోజకవర్గం అది. చంద్రబాబు పుట్టింది నారావారి పల్లి చంద్రగిరి నియోజకవర్గం. 75లో శాసనసభ్యుడిగా పనిచేసిన చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గం. 1995లో ఎన్టీఆర్కి వెన్ను పోటీ పడిచినాక ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడైనాక చంద్రగిరి నియోజకవర్గంలో 5 సార్లు ఎన్నికలు జరిగినాయి. 99లో కాంగ్రెస్ గళ్ళ అరుణ్ కుమార్ గారు గెలిచారు. 2004 గళ్ళ అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ గెలిచింది. 2009 గళ్ళ అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ గెలిచింది. ఈవిడ బలంతో గెలిచిందని ఈవిడ తెలుగుదేశంలో చేసుకుని 2014లో గళ్ళ అరుణ్ కుమార్ గారిని తెలుగుదేశం తరపు భేటీ పెట్టాడు. వైసీపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గెలిచాడు ఆవిడ మీద. 2019లో వైసీపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఎవడన్నా ఉంటాడండి భారతదేశంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడికి ఉండి ఆడి పుట్టిన ఊరిలో ఆడి ప్రాతినిధ్యం వచ్చిన ఊళ్ళో 5 సార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి కూడా గెలిపించుకోలేనటువంటి సౌటదార్థం ఎవడు ఉంటాడా? గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కించాలి మనల్ని. ఈయన వచ్చాంట మళ్ళీ మందలగిరిలో పెట్టాడు మందమోహం వాడిని ఒకనే. పప్పు తినటం తప్పి దేనికి పనికిరాడు ఆడు పప్పుగాడు. ఈడు తుప్పుగాడు ఆడు పప్పుగాడు. ఈ పప్పుగాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు మందలగిరిలో. పెడితే ఏమైంది ఈ మందమోహం వాడిని నేలకేసి కొట్టారు వాళ్ళు. కొడుకును కూడా గెలిపించుకోలేడు. ఈడంటో వచ్చి గుడివాళ్ళు నాని ఓడిస్తా గన్ ఏంది ఓడిచ్చే గన్నవరలు వంశీని గుడివాళ్ళు నానిని మేము నీ కొడుకులాగా చౌడదద్దమ్మలు అనుకున్నావా? నీ కొడుకులాగా ఏమైనా చౌడదద్దమ్మలు అనుకున్నావు? నువ్వు ఓడితే ఓడిపోవట గెలిపిస్తే గెలవటాకి సరే మా ఇద్దరినే ఓడిస్తాడు. మిగిలిన 174 కాన్స్టిట్యూన్సీల్లో లేదా రమేష్ని నానిని 10 అంట టార్గెట్ అంటే 160 చోట్ల గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తావు వైసీపీ వాళ్ళు మా 10 మంది ఓడించి. కాబట్టి మీరందరూ కూడా రేపు జరగబోయేటువంటి ఎన్నికలో చాలా కీలకమైనటువంటి ఎన్నికలో ఈ రాష్ట్రంలో పేదల కోసం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల కోసం బలహీన వర్గాల కోసం మైనార్టీల కోసం గిరిజన వర్గాల కోసం అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పదవుల్లోనూ 50% మహిళలకు ఇస్తున్నాడు. వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయాన్ని మీ పిల్లల కోసం మీ కుటుంబాలు బాగుండటం కోసం ఖర్చు పెట్టేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని వదులుకోకూడదు. ఇక్కడ అభ్యర్థులు ఎవరు ఇవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే అభ్యర్థిగా పెట్టారో ఆ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పి ఈ దుష్ట చతుష్టయం చేసేటువంటి ఎత్తుగడలో కుళ్ళు కుటండ్రాలని మనందరం కూడా ఎదుర్కొని 2024 ఎన్నికలు కనుక మనం గెలిచినట్లయితే దీంట్లో కొంతమంది నిష్టదరిద్రులు వెళ్ళిపోతారు. ఇక మనకు ప్రాబ్లం ఉండదు. ఎవడో ఒకడైతే పొగోటికి వెళ్ళి మిగిలిన కూడా ఊదేయచ్చు వాళ్ళని. కాబట్టి 2024 ఎన్నికల్లో మీ అందరూ అప్రమత్తంగా ఉండి ఈ దుష్ట చతిష్టయంని అంతమొందిద్దాం. మీరందరూ కూడా మాతో కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.